మార్నింగ్ వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ముందు నమస్తే తెలంగాణ ఆంధ్రజ్యోతి వెలుగు దినపత్రికలోని ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి ప్రధానంగా అంటే వెలుగు దినపత్రికలో ఇచ్చిన వార్త వానలు లేక మొలకలు ఎండుతున్నాయి అంటూ ఇక్కడ ఇంకా పంటలు పండించే సమయం ఆసన్నం అయినప్పటికీ కూడా ఇంకా విపరీతమైనటువంటి ఎండలు ఉన్నటువంటి పరిస్థితులలో ఇంకా అక్కడ మొలకలకి సంబంధించినటువంటి నారులు వేస్తున్న సమయంలో కూడా నీళ్లు లేక ఆ పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి పరిస్థితి కనిపిస్తుంది. ఉపకాకాలు వర్షాలకు తడిసి ముద్దైపోయిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇంకా అవి అలాగే ఉండిపోయినాయి. మళ్ళీ ఆ పరిస్థితి అలా ఉంది అనుకుంటే మళ్ళీ ఇక్కడ పంటలు పండించాల్సిన సమయం ఆసన్నమైనప్పటికీ కూడా ఇంకా వర్షాలు పడక ఈ విధంగా నష్టపోతున్నటువంటి రైతులు అనేది మనకి ప్రధానంగా ఒక వార్త అయితే ఇచ్చారు. సో మరొక వార్త చూసినట్టయితే ఇంకా జేఈ అడ్వాన్స్లో టాపర్ మనోడే ఉన్నాడు అనేది కూడా మనకు ఒక వార్త అయితే ఇంకా ఫస్ట్ మనకి ప్రధాన వార్తగానే ఇచ్చారు ఇది కూడా మనకి. తర్వాత మరొక వార్త చూసి ఇక ఎండలకు జనం చేస్తున్నా కూడా నో యాక్షన్ సర్కార్ అంటూ మనకి ఇక్కడ ఒక వార్త ప్రధానంగా ఫుల్ హెడ్లైన్ మొత్తం కూడా ఒక హాఫ్ పేజ్ అంతా కూడా అదే హెడ్లైన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇంకా మరొక వార్త చూసి ఇక లిక్కర్ సేల్స్ కోసం డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్టులు తగ్గిస్తున్నారు అనేది కూడా మనకి ఒక వార్త కనిపిస్తుంది. డ్రింక్ అండ్ డ్రైవ్లో ఎక్కువగా చెకింగ్స్ జరుగుతూ ఉండేవి కానీ ఇంకా మద్యం ఎక్కువగా నష్టాల్లో ఉంటుంది కాబట్టి లిక్కర్ ఎక్కువగా సేల్స్ అవ్వాలి కాబట్టి ఇలా టెస్టులు చేస్తూ ఉంటే ఇంకా ఎవరు కూడా తాగరు కదా అప్పుడు సేల్స్ తగ్గుతాయి అన్నట్లుగా మళ్ళీ దానికి సంబంధించి ఇంకా డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్టులు తగ్గిస్తున్నారు అనేది ఒక వార్త. అలాగే ఇక యూపీ బీహార్లో తీవ్ర వడగాల్పులు 3 రోజుల్లో 98 మంది మృతి చెందారు అనేది మనకి వడగాల్పులకు సంబంధించి ఎండలకు సంబంధించి వాతావరణ శాఖ కొన్ని విషయాలు వెల్లడించారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక కాంగ్రెస్ అభ్యర్థులను డిసైడ్ చేసేది కేసీఆరే అంటూ ఇక్కడ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. సో అవి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. రిటైర్డ్ ఎంపీడీఓ హత్యకు 8 లక్షల సుపారీ ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. అలాగే మరొక వార్త చూసి చెరువులో వెంచర్ అంటూ ఇచ్చారు. ఇక బొల్లారం వర్రకుంట చెరువును కూడా ఆక్రమించినటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు అది ఒక చెరువుని తలపిస్తూ చెరువులా ఉండేది కానీ ఇప్పుడు దాన్ని కూడా మళ్ళీ వెంచర్లుగా తయారు చేస్తున్నారు. రానున్న కాలంలో వర్షాలు పడి తీవ్రంగా నష్టపోయే అవకాశం కూడా ఉండొచ్చు ఖచ్చితంగా అలాంటి వాటిల్లో వెంచర్స్ వేసినట్లయితే అని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అన్ని కూడా డీటెయిల్స్ చూద్దాం. మరొక వార్త చూసి ఇక రాకేష్ మాస్టర్ కన్నుమూత అంటూ తీవ్ర విషాదం. తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా రాకేష్ మాస్టర్ కన్నుమూత అంటూ కూడా మీకు ఇచ్చారు. డీటెయిల్స్ చూద్దాం. సో ఫస్ట్ మనం డీటెయిల్స్ చూసినట్లయితే ఇక వానలు లేక మొలకలు ఎండుతున్నాయి అంటూ కూడా ఇక్కడ మనకి రాష్ట్ర వ్యాప్తంగా వానలు లేక మొలకలు ఎండుతున్నాయి అంటూ ఈసారి రైతులు మళ్ళీ మృగశిర ప్రారంభంలోనే మళ్ళీ పత్తి జొన్నలు ఇలాంటివన్నీ కూడా పెట్టాల్సిన పరిస్థితి ఉంది కానీ అవన్నీ కూడా పెట్టే సమయం ఆసన్నం అయిపోయి అది దాటిపోతున్నప్పటికీ కూడా ఇంకా వర్ణుడు కరణించట్లేదు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అయితే వానలు పడక ఇంకా బిందెలతోటి బావుల్లో నుంచి చెరువుల్లో నుంచి నీళ్లు తోడుకొచ్చి పోస్తున్నప్పటికీ కూడా అరకొరగానే అవి మొలకలు వస్తున్నాయి తప్పితే వాటికి కావలసినంత పుష్టిగా మాత్రం నీరు అందక అవి మాత్రం ఎక్కువగా మొలకెత్తట్లేదు అనే విధంగా మాత్రం మనకి ఇక్కడ అన్నదాతలు ఇంకా వారి యొక్క ఆవేదన వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. ఓ పక్క వర్షాలు పడాల్సిన టైంలోనేమో వర్షాలు పడట్లేదు. ఒకవేళ పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలకేమో పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఏ విధంగా చూసుకున్నా కూడా అన్నదాతలు మాత్రం నిట్ట నిలువున ఆగమాగమైపోతున్నారు. అరిఘోష పడుతున్నటువంటి అన్నదాతలు అంటూ మాత్రం మనకి ఇక్కడ ప్రధాన వార్తగా ఇచ్చారు. ఇంకా వానలు పడితేనే ఏమైనా సరే కాస్త మళ్ళీ పంటలు పండించుకోగలం. మొక్క కావచ్చు, వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, వరి కావచ్చు, ఇంకా పత్తి కావచ్చు, ఇలా అన్నీ కూడా రకరకాలు అన్నీ కూడా మళ్ళీ వానలు పడితేనే స్టార్ట్ చేయగలము అన్నట్లుగా మాత్రం అన్నదాతలు మరి ఆ ఎండలు సైతం లెక్క చేయకుండా నీటిని తోడుకొచ్చి అక్కడంతా కూడా వారి యొక్క పొలంలో ఆ యొక్క సీడ్స్ నాటుతున్నటువంటి ఆ పరిస్థితి అంతా కూడా మనకి ఇమేజెస్ రూపంలో ఇచ్చారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 6th పేజీలో ఇచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా వర్షాలు పడే టైంలో పడకుండా అనవసరమైన టైంలో అకాల వర్షాలు పడడం వల్ల ఇటు చూసుకున్నా కూడా రైతులైతే నష్టపోవడమే జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా మరి అన్నదాతలను ఆదరించాలి, ఆదుకోవాలి, బాధ్యత తీసుకొని వారికి సహాయం చేయాలి అంటూ కూడా మరి అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తూ వారి యొక్క గోడును వెళ్ళబుచ్చుకుంటున్నటువంటి
పరిస్థితి అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే జేఈఈ అడ్వాన్స్డ్లో టాపర్ మనోడే అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే వెలుగు దినపత్రికలు ఇచ్చారు. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు కైవసం చేసుకున్నటువంటి చిద్విలాస్ రెడ్డి అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన రమేష్ సూర్యతేజకు రెండో ర్యాంకు సాధించుకున్నాడు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే టాప్ 10లో 6 ర్యాంకులు తెలుగు వాళ్ళకే వచ్చాయి. ఇక ఫలితాలను రిలీజ్ చేసిన ఐఐటి గౌహతి అంటూ ఇచ్చారు. ఇక 43,773 మంది స్టూడెంట్స్ క్వాలిఫై అయినట్లుగా కూడా ఈ జేఈఈ అడ్వాన్స్డ్ గురించి సంబంధించి మనకి ఇచ్చారు. ఇక ఇయాల్టి నుంచి చూసినట్లయితే జోసా కౌన్సిలింగ్ కూడా ఉంటుంది ఈ రోజు నుంచి అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మొత్తానికైతే జేఈ అడ్వాన్స్డ్లో మాత్రం తెలుగు వాళ్ళే టాప్ ర్యాంక్లో ఉన్నారు అనేది అయితే ఇచ్చారు. ఇక ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కూడా కైవసం చేసుకున్న చిద్విలాస్ రెడ్డి అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా అయితే తెలుగు వాళ్ళ సత్తా ఏంటో జేఈ అడ్వాన్స్డ్లో చూపించారు అనేది మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఎండ తీవ్రత మరింతగా పెరుగుతూ ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ జూలై కూడా వచ్చేస్తుంది. ఇప్పటికే వర్షాలు పడుతూ ఉండాలి, వాతావరణం అంతా చల్లగా ఉండాలి, కానీ ఋతుపవనాలు రాక ఇంకా లేట్ అవ్వడం వల్ల ఇంకా ఈ వాతావరణం అనేది ఎండలు భగ్గుమంటున్న వర్ణుడు కర్ణించట్లేదు అంటూ కూడా మనకి ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే మరి సూర్యుడు భగభగ మండుతున్నటువంటి ఈ ఎండలకు వడదెబ్బలకి జనమంతా కూడా ఎక్కడికక్కడ ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి వడదెబ్బలకు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఎంతమంది ఇలా రోజుకి జనం చేస్తున్నా కూడా నో యాక్షన్, సర్కార్ మాత్రం యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. రాష్ట్రంలో వడదెబ్బకు ఇప్పటికే 20 మంది దాకా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. కేవలం ఈ యొక్క ఎండలకి వడదెబ్బలకి మాత్రమే ఈ విధమైనటువంటి మృతికి కారణమయ్యేది. కానీ ఇంకా లెక్కల్లోకి రాని మరణాలు ఎన్నో ఇవి లెక్కల్లోకి వచ్చినాయి మాత్రమే ఒక 20 మంది వరకు వడదెబ్బకి చనిపోయారు అనేది ఇచ్చారు. కానీ ఇంకా లెక్కల్లోకి రానివి ఎంతమందో అంటూ కూడా ఇచ్చారు. 2 నెలలుగా ఎండలు దంచుతున్నా కూడా సర్కార్ మాత్రం ఏ మాత్రం కూడా చర్యలు అనేవి తీసుకోవట్లేదు ఎండలకు సంబంధించి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే జనానికి ఎప్పటికప్పుడు అలర్ట్లను ఇస్తలేదు అంటూ కూడా చెప్తున్నారు. అవగాహన కల్పిస్తేనే కదా వాళ్ళు కూడా కాస్త అలర్ట్గా ఉంటారు జనాలు ప్రజలు. ఇవన్నీ బాధ్యతలు సర్కార్పై ఉన్నాయి, కానీ సర్కార్ ఏమాత్రం కూడా పట్టించుకోవటం లేదు అంటూ కూడా చర్యలు అనేవి తీసుకోలేదు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. జిల్లా మండల గ్రామస్థాయిలో ప్రత్యేక ఆఫీసులను నియమించలేదు అది ఇంతవరకు. జిల్లాలో కానీ మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడ కూడా ఒక ప్రత్యేకమైన ఒక ఆఫీసును కూడా నియమించలేదు. అలా నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి, కానీ ఇంతవరకు అలా నియమించలేదు కనీసం అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే 2021లో యాక్షన్ ప్లాన్ అమలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే దాని బాధ ఏమాత్రం కూడా లేదు. మరో 2 రోజులు వడగాల్పులు తీవ్రంగా ఉంటాయి అంటున్నటువంటి వాతావరణ శాఖ కూడా అంటూ కూడా మనకిచ్చారు. అయితే ఇంకా ఒక 2 రోజులు అంటే 2-3 రోజులు కూడా ఈజీగా వడగాల్పులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో దాదాపుగా ఒక 16 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా చేసినట్లుగా తెలుస్తూ ఉంది అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే రాష్ట్రంలో వడదెబ్బకు అనేక మంది చనిపోతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు, కానీ ఇవి కొంతమందికి మాత్రమే లెక్కల్లోకి వచ్చాయి. ఇంకా లెక్కల్లోకి రాని మరణాలు ఎన్నో ఉండొచ్చు. కాబట్టి ప్రభుత్వం స్పందించి రాష్ట్ర సర్కార్ అన్ని జాగ్రత్తలు ప్రజలకు అవగాహన కల్పిస్తే ఏ యొక్క వార్డు, ఏ యొక్క గ్రామాలు, యొక్క మరి ఆ పట్టణాలు అన్నింటిలో కూడా మరి వాళ్ళ ఆఫీసర్లను స్పెషల్గా నియమించి వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తలన్నీ కనీసం అట్లీస్ట్ అవగాహన సదస్సులు పెట్టినా కూడా వాళ్ళ అవగాహనతో కొంతమేర ప్రాణాలను రక్షించుకుంటారు కదా అన్నట్లు కనీసం ఈ విషయంలో కూడా ఎక్కడ కూడా సర్కార్ మాత్రం స్పందించిన అలాంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించట్లే నో యాక్షన్ అనేది మాత్రం క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ 6th పేజీలో మనం చూడవచ్చు. అలాగే ఇక యూపీ బీహార్లో కూడా చూస్తే వడగాల్పుల తీవ్రతతో మొత్తంగా 3 రోజుల్లో 98 మంది లెక్కల్లోకి వచ్చిన వారు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. సో ఇంకా లెక్కల్లోకి రానివి ఇంకా ఎన్నో అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఆ 2 రాష్ట్రాల్లో చూసినట్లయితే టెంపరేచర్లు 40 డిగ్రీలకు పైమాటే ఉంది తప్పితే ఇంకా తక్కువ మాత్రం లేదు, 40 డిగ్రీలు పైమాటగానే ఉంది అంటూ కూడా యూపీ అండ్ బీహార్లో తీవ్ర వడగాల్పులతో కూడినటువంటి హై లెవెల్ టెంపరేచర్ కూడా నమోదవ్వడంతో అనేక మంది మృత్యువాత పడుతూ ఉన్నారు అక్కడ అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే యూపీలోని బల్దియా జిల్లాలో ఆసుపత్రికి 400 మంది పేషెంట్లు హాజరు. జస్ట్ డిహైడ్రేషన్ అంటే ఈ ఎండల తీవ్రతకి డిహైడ్రేషన్ తోటి 400 మంది పేషెంట్స్ అక్కడ అడ్మిట్ అయ్యారు అనేది కూడా మనకి తెలుస్తూ ఉంది. అలాగే
ఇంకా మనం చూస్తే పలు రాష్ట్రాల్లో స్కూళ్లకు కూడా వేసవి సెలవులు పొడిగించినట్లుగా తెలుస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇంకా నిమ్మకు నీరెత్తినట్లు. ఏ స్కూల్లో కూడా కనీసం అటు ఏపీలో చూస్తే హాఫ్ డే స్కూల్స్ ఒంటి పూట బళ్ళు పెడుతున్నారు. కనీసం ఇక్కడ అది కూడా లేదు. ఖచ్చితంగా యథావిధిగా స్కూల్స్ ఓపెన్ చేసి పాడేశారు. మరి పిల్లలు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని స్కూల్స్కి పంపించాలంటే ఓ పక్క భయభ్రాంతులకు గురవుతున్నారు. పిల్లలకి ఎక్కడ వడగాల్పులకు పెడతాయో, ఎక్కడ పిల్లలకి ఆరోగ్యం క్షీణించిపోతుందో, ఎక్కడ డిహైడ్రేషన్ అవుతుందో అంటే పిల్లల్ని పంపించాలంటే కూడా తల్లిదండ్రులు భయపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి సర్కార్ ఈ విషయంలో కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటుంది. తప్పితే ఎక్కడ కూడా మరి సర్కార్ మాత్రం స్పందించట్లేదు అన్నట్లుగా మాత్రం మనకి అనేక రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికే ఒంటి పుట్టబడ్డని కొన్ని సెలవులు పొడిగించడం ఇలా జరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అదేమీ లేకుండా యథావిధిగా స్కూల్స్ అన్నీ కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. కాబట్టి తక్షణమే ఈ ఎండలకు సంబంధించి యాక్షన్ తీసుకోవాలి అన్నట్లుగా మాత్రం మనకి వెలుగు దినపత్రికలో క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా లిక్కర్ సేల్స్ కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు తగ్గిస్తున్నారు అనేది ఒక వార్త అయితే మనకి సంచలనంగా కనిపిస్తుంది. సో దానికి సంబంధించి చూద్దాం. ఇంకా 4 అంచెల వ్యూహంతో ఫుల్గా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక మూడో వంతుకు పడిపోయినటువంటి ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా అనేక మంది ఇంకా తాగడానికి కూడా భయపడుతూ డ్రైవింగ్లో తాగొద్దు అది అన్నట్లుగా భయపడి చాలామంది తాగకపోవడం వల్ల సేల్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ సేల్స్ పెరగడం కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా తగ్గించేశారు ఎక్కడికక్కడ రాష్ట్రంలో అన్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు రాష్ట్రంలో పెరుగుతున్నప్పటికీ, రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నప్పటికీ కూడా ఈ టెస్టులు మాత్రం ఇప్పుడు కేవలం సేల్స్ కోసం తగ్గిస్తున్నారు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మనకి 10th పేజీలో ఇచ్చారు. సో అలాగే మరొక వార్త చూస్తే ఇక కాంగ్రెస్ అభ్యర్థులను డిసైడ్ చేసేది కేసీఆరే అంటూ ఇక్కడ బండి సంజయ్ వ్యాఖ్యానిస్తున్నారు. 30 సీట్లలో క్యాండిడేట్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నాడు అంటూ సంజయ్ వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే ఇంకా బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తామని కాంగ్రెస్ సీనియర్లే చెప్తున్నారు అంటూ కూడా మరి బండి సంజయ్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా అలాగే ఇంకా చూసినట్లయితే ఇక డిపాజిట్లు గల్లంతైన పార్టీకి 45 సీట్లు ఎలా వస్తాయంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు బండి సంజయ్. అసలు కాంగ్రెస్ అభ్యర్థులను డిసైడ్ చేసేది కేసీఆర్, ఎందుకు వీళ్ళిద్దరూ పొత్తుల్లో ఉండడానికి కూడా ఇష్టపడుతున్నారు? అసలు డిపాజిట్లు కూడా రాని కాంగ్రెస్ వాళ్ళని ఎలా కలుపుకుంటున్నారు? అసలు ఎలా వస్తాయి అనుకుంటున్నారు సీట్స్ అంటూ కూడా ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా కేంద్రం ఇచ్చిన నిధులపై సీఎం బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసురుతున్నారు బండి సంజయ్. అలాగే కరీంనగర్ జిల్లా బద్దిపల్లిలోని టిఫిన్ బయటకు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 7th పేజీలో ఇచ్చారు. మొత్తంగా అయితే 30 సీట్లలో క్యాండిడేట్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న కేసీఆర్ అంటూ మాత్రం మనకి బండి సంజయ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థులను ముఖ్యంగా మరి డిసైడ్ చేసేది మాత్రం కేసీఆరే అంటూ కూడా ఆయన ఎద్దేవ చేస్తూ మాట్లాడుతుంది. మొత్తంగా అయితే కనీసం డిపాజిట్లు కూడా రాని వాళ్ళకి 45 సీట్లు ఎలా వస్తాయి అంటూ కూడా ఆయన ఎద్దేవ చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే చెరువులో వెంచర్ అనేది మనకి ఇక్కడ ఒక వార్త. ఇక బొల్లారం వర్రకుంట చెరువును ఆక్రమించిన బీఆర్ఎస్ కార్పొరేటర్ అంటూ మనకి ఇచ్చారు. ఇక గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సంస్థ పేరిట వెల్లుస్తున్నటువంటి విల్లాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక సర్వే నెంబర్ను మెన్షన్ చేయకుండానే పర్మిషన్ ఇచ్చిన హెచ్ఎండిఏ అంటూ కూడా. సర్వే నెంబర్ అనేది కంపల్సరీ దేనికైనా సరే మెన్షన్ చేయాలి, కానీ ఆ సర్వే నెంబర్ అనేది కూడా మెన్షన్ చేయకుండా హెచ్ఎండిఏ కూడా పర్మిషన్స్ ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఎన్జీటీలో కేసు ఫైల్ చేసినటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ కూడా దీనికి సంబంధించి అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే హెచ్ఎండిఏ సంగారెడ్డి కలెక్టర్కు ఎన్జీటీ నోటీసులు కూడా జారీ చేసింది. ఇక నిర్మాణాలు ఆపకపోతే కూల్ చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది పై అధికారులు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇరిగేషన్ శాఖ కూడా కట్టొద్దంటున్నా కూడా కట్టే పరిస్థితిలోనే ఉన్నారు. కానీ ఖచ్చితంగా దీనిపై యాక్షన్ తీసుకుంటాం, దీనిని గతంలో ఎలా ఉండేది ప్రస్తుతం ఎలా ఉండేది అని కూడా ఇక్కడ మనకి ఇమేజెస్ రూపంలో కూడా ఇచ్చారు. ఒక చెరువును తలపిస్తూ అక్కడంతా ఒక చెరువు ఉండేది, కానీ ఎప్పుడైతే అక్కడ వెంచర్లు తయారు చేసేసి అక్కడ విల్లాలాంటి పరిస్థితిని ఏర్పరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీన్ని వెంటనే సీజ్ చేయాలంటూ ఒక సంస్థ కూడా స్వచ్ఛంద సంస్థ కూడా వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది అనేది మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు.
సో అలాగే మరొక వార్త చూద్దాం. ఇక రిటైర్డ్ ఎంపీడీఓ హత్యకు 8 లక్షల సుపారీ అనేదైతే మనకి ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక జనగామ జెడ్పీ వైస్ చైర్పర్సన్ భర్త అంటూ ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ లీడర్ అంజయ్య సూత్రధారి దీనికి అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే ఇంకా భూముల విషయంలో మాత్రం గొడవతోనే మర్డర్ అంటూ వరంగల్ సిపి రంగనాథ్ కూడా వెల్లడించారు. భూముల విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రమే మనకి ఈ గొడవలన్నీ కూడా క్రియేట్ చేశారు అంటూ వరంగల్ సిపి రంగనాథ్ కూడా వెల్లడిస్తున్నటువంటి విషయాలు. అలాగే అంజయ్య సహా ముగ్గురు అరెస్ట్ పరారీలో ఇద్దరు ఉన్నట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఇక మా నాన్న హత్య వెనుక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూడా ఉన్నారు అనేది కూడా ఇచ్చారు ఇక్కడ. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. అంజయ్య సర్పంచ్ సతీష్ రెడ్డి కలిసి చంపినరు అంటూ కూడా ఫిర్యాదు చేస్తున్నారు. ఇంకా వాళ్లకు ఎస్ఏ నవీన్ సహకరించినట్టు కూడా చెప్తూ ఉన్నారు. రిటైర్డ్ ఎంపీడీఓ రామకృష్ణయ్య కొడుకు అశోక్ కొన్ని ఆరోపణలు చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఎంపీడీఓ హత్యకు 8 లక్షల సుపారీతోటి ఎవరెవరు ఈ హత్య చేయించారు ఏంటి అనేది కూడా మొత్తంగా వాళ్ళ నాన్న హత్య వెనక ఎవరున్నారు అనేది కూడా తన కుమారుడు కూడా కొన్ని విషయాలను ఆరోపణ చేసినట్లుగా మనకి ఇక్కడ చెప్తే ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా 8 పేజీలు ఇచ్చారు మనం చూడవచ్చు. సో మరొక వార్త చూసినట్లయితే ఇక ప్రముఖ తెలుగు సినీ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇక లేరు కన్నుమూత అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా ఆయనకు సంబంధించి చూసినట్లయితే కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం సాయంత్రం 5 గంటలకు గాంధీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు అనేది అయితే ఇచ్చారు. ఇక ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి మూవీ పేపర్లో ఇచ్చారు. 8 పేజీలో కూడా మనం చూడొచ్చు. మొత్తంగా అయితే సినీ ఇండస్ట్రీలో తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం ఇది అనేది మాత్రం తీవ్ర కలకలం రేపుతుంది. అనేక మంది ఇంకా చాలామందికి కూడా ఇప్పుడున్న ప్రముఖ కొరియోగ్రాఫర్స్ అందరికీ కూడా ఆయన ఎంతగానో కొరియోగ్రఫీ నేర్పించిన వ్యక్తిగా ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూనే కన్ను మూశారు అనేది కూడా మనకైతే క్లియర్గా ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఇంకా ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకి ఇచ్చారు ఉత్తర్ ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ అనేది వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నటువంటి వ్యక్తులు మనుషులు అంటించారు. ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్లో 98 మంది మృతి చెందారు, కేవలం వడదెబ్బకే పిట్టల్లా రాలిపోతున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక హాస్పిటల్లో మాత్రం డీహైడ్రేషన్తో బాధపడుతూ 400 మంది వరకు కూడా అడ్మిట్ అయినట్లుగా తెలుస్తుంది. వాళ్లలో కూడా అనేక మంది పరిస్థితి అయితే కొంత విషమంగానే ఉంది అనేది కూడా తెలుస్తుంది. కేవలం వడదెబ్బ, ఇంకా 2-3 రోజులు కూడా వడదెబ్బలు వీచే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగానే ఉండాలి అంటూ కూడా ఇంకా వాతావరణ శాఖ కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అలాగే ఇంకా మెయిన్ డీటెయిల్స్ అన్ని చూసినట్లయితే ఇంకా యూపీలోని బలియా జిల్లాలో 54 మంది అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. అలాగే ఇంకా 400 మంది ఆసుపత్రికి చేరారు. ఇంకా వృద్ధులే వీరిలో ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా వారేది కొంచెం ఎండ తీవ్రతను తట్టుకోలేరు కాబట్టి డీహైడ్రేషన్ ఎక్కువగా ఉండడం కారణం వల్ల ఇంకా ఎక్కువగా అడ్మిట్ అయిన వాళ్ళలో సంఖ్య చూసుకున్నట్లయితే ఇంకా వృద్ధులే ఎక్కువగా ఉన్నారు అనేది అయితే తెలుస్తుంది. విద్యా సంస్థలకైతే అక్కడ సెలవులు ప్రకటిస్తున్నటువంటి రాష్ట్రాలు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గానే ఇచ్చారండి. అలాగే యూపీలో మరణాలపై రాజకీయ రగడ మొదలవుతుంది అంటూ కూడా ఇచ్చారు. లక్నవూ నుంచి విచారణ బృందం రావడం కూడా జరుగుతుంది. ఇక మరణాలపై నిర్లక్ష్య సమాచారం కూడా ఇచ్చారంటూ బల్య సీఎంఎస్ బదిలీ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇక తెలంగాణలోను వడదెబ్బకు 4 మృతి చెందారు అంటూ కూడా చినుక అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇంతవరకు చినుకు రావాల్సిన టైంలో చినుకులు రాలట్లేదు కాబట్టి ఈ యొక్క దారుణమైన పరిస్థితి జరిగింది అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో అదే వర్షాలు పడి ఉంటే మాత్రం ఇంతటి వడదెబ్బలు ఉండేవి కాదు. ఇప్పటికే అసలు వర్షాలు రావాలి ఇంకా, కానీ అలాంటిది ఋతుపవనాల లేట్ అవ్వడం వల్ల ఇంకా తీరాన్ని తాకకపోవడం వల్లనే ఈ యొక్క వడదెబ్బలు ఎక్కువ అయిపోయి టెంపరేచర్ కూడా 40కి పైన టెంపరేచర్ పెరగడం వల్లనే ఇవన్నీ కూడా వాటితో పాటు వడగాల్పులు వీచడం వల్ల ఇలాంటి అనారోగ్యాలకు కారణమవుతుంది అంటూ కూడా అధికారులు కూడా చెప్తున్నారు. సో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ని కూడా జారీ చేశారు అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో యూపీలో చూసుకుంటే ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్లో మాత్రం చాలా వరకు మరణాలు ఉంటున్నాయి అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో పాఠశాలలు అన్నింటికి కూడా సెలవులు అయితే ప్రకటించారు. కార్యాలయాల్లో కూడా చాలా మరి పకడ్బందీ చర్యలతోటి అక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. సో ఇంకా 10 రోజులుగా ఏపీలోని ఆగిన ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు అసలు రావాల్సింది కానీ ఇప్పటికే ఏపీలోనే ఆగిపోయిన నైరుతి ఋతుపవనాలు అంటూ కూడా ఇచ్చారు. బలహీనంగా ఉండటంతో ఈసారి ఎంతటి జాప్యం జరుగుతూ ఉంది ఋతుపవనాలు అంటూ
హెచ్చరించారు. రాష్ట్రంలో తీవ్ర ఎండలు వడగాల్పులు 2-3 రోజుల్లో ఇంకా నైరుతి విస్తరణకు ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. 2-3 రోజులు ఇంకా తీరాన్ని తాకే అవకాశం ఉండొచ్చు. అప్పటి వరకు కూడా ప్రజలంతా జాగ్రత్తగానే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ మాత్రం మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఇక నైరుతి పురోగతి ఉందన్నటువంటి స్టేట్మెంట్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా పూర్తి డీటెయిల్స్ అన్ని వాతావరణ శాఖకు సంబంధించి 6th పేజీలో కూడా మనం చూడొచ్చు. అలాగే మరొక వార్త, కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూత అంటూ ఇచ్చారు. వారం క్రితం వైజాగ్ వెళ్ళారు. అక్కడ నుంచి వడదెబ్బ అలాగే చికిత్స పొందుతూ మృతి వడదెబ్బతోనే వారం క్రితం ఆయన వైజాగ్ ఈవెంట్స్ ఉన్న కారణంగా వెళ్ళారు. ఆ ఈవెంట్స్ కూడా చూసుకున్నారు. అక్కడ వడదెబ్బ తగ్గడంతో ఆయన కొంత అనారోగ్యానికి గురయ్యారు. ఆ వడదెబ్బ కారణంగానే అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం గాంధీ హాస్పిటల్ 5 గంటలకు కన్ను మూశారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. ఇంకా నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్లయితే మనకి నమస్తే తెలంగాణలో జేఈఈలో జైత్రయాత్ర అంటూ ఇచ్చాడు. అయితే అడ్వాన్స్డ్ ఫలితాల్లో మెరిసిన తెలంగాణ విద్యార్థులు అంటూ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఇంకా ఫస్ట్ ర్యాంక్ కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ వావిలాల చిద్విలాస్ రెడ్డి అమ్మాయిల కేటగిరీలో టాపర్గా నాగ భవ్యశ్రీ నిలిచారు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే టాప్ 10 ర్యాంకుల్లో కూడా 6 తెలుగు విద్యార్థులే ఉన్నారు. హైదరాబాద్ జోన్ నుంచి 10,432 క్వాలిఫై అయినట్లుగా తెలుస్తూ ఉంది అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఇక నీట్ పై కేంద్రం కర్రపెత్తనం చేస్తుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా గురుకులాల సత్తా ఏంటో కూడా చూపిస్తున్నారు. ఈసారి జేఈఈలో ర్యాంకులు సాధించిన విద్యార్థులు అంటే 96 ఎస్టీ అలాగే 86 ఎస్సీలకు ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక అభినందించినటువంటి మంత్రులు కొప్పుల సత్యవతి రాథోడ్ అంటూ కూడా ఇచ్చారు. ఇక అభినందించారు వీళ్ళందరూ కూడా టాప్ ర్యాంకర్స్ అందరినీ కూడా మంత్రి కొప్పుల అలాగే సత్యవతి రాథోడ్ అందరూ కూడా వాళ్ళందరినీ కూడా అభినందించారు. వాళ్ళని ఇంకా ముందుకు నడిపించే విధంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అంటూ కూడా ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి అభినందనలు తెలపడం జరిగింది అన్నట్లుగా మనకి క్లియర్గానే ఇచ్చారు. సో మరొక వార్త చూసినట్లయితే ఇక నీట్ పై కేంద్రం కర్రపెత్తనం చేస్తుంది. ఫలితాల విడుదలే రోజులు గడుస్తున్నా కూడా ఊసేలేని కౌన్సిలింగ్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కామన్ కౌన్సిలింగ్ పేరిట రాష్ట్రాల పరిధి తగ్గించే ఎత్తు కూడా వేస్తున్నారు అంటూ ఇచ్చారు. విద్యార్థుల్లో అయోమయం, కేంద్రం తీరుపై నిపుణుల ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారు. ఇంకా అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో మరి కేంద్రం తీరుపై నిపుణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే మనకి ఇంకా ఇక్కడ కనిపిస్తుంది. సో మరొక వార్త చూస్తే ఇక బియ్యంలో టాప్, ఉత్పత్తిలో తెలంగాణ 1 అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పంజాబ్ యూపీ బెంగాల్ కంటే కూడా ముందు ఈ ఏడాది 160.14 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతుంది ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి అంటూ ఇచ్చారు. 2 స్థానంలో పశ్చిమ బెంగాల్ అంటూ వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం అంటూ ఇచ్చారు. బియ్యంలో మాత్రం టాప్ ఉత్పత్తిలో తెలంగాణనే 1గా ఉంది అనేది అయితే మనకి మొత్తంగా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక అలాగే మన మహోద్యమం హరితోత్సవం అంటూ ఇక్కడ ఒక వార్త అయితే మనకి ఇచ్చారు. ఇక హరితహారం కార్యక్రమం లాగా ఆ యొక్క మొక్కలు నాటుతూ వాటికి నీరు పోస్తున్నటువంటి సీఎం కేసీఆర్, ఇంకా ఆయన పక్కన ఇతరత్ర మంత్రులు జగదీష్ రెడ్డి అనేక మంది కూడా ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఒక ఇమేజెస్ రూపంలో ఇచ్చారు. 8 ఆకుపచ్చని అడుగులు కనిపిస్తున్నాయి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. హరితహారంలో ఆకుపచ్చని తెలంగాణ ఆవిష్కృతమైంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక నేడు 9వ విడత హరితహారంకు ప్రారంభించనున్న కేసీఆర్, అలాగే తుమ్మలూరు అర్బన్ పార్కులో కూడా మొక్కలు నాటుతున్నటువంటి సీఎం అంటూ ప్రజలు పాల్గొనాలి, ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే 8 సంవత్సరాలలోనూ ఇప్పటికే అంతా కూడా ఆకుపచ్చమయంగా ఉండడం వల్ల దేశాన్ని ఎంతో సుభిక్షంగా ఉంచుకున్న పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా సీఎం కేసీఆర్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి 9వ విడత హరితహారం ప్రారంభోత్సవానికి ఆయన నీరు పోస్తున్నటువంటి పిక్చర్స్ని కూడా మనకి ఇక్కడ చేస్తూ చూడొచ్చు. సో ఈరోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా మనకి జేఈలో టాప్ ర్యాంకర్స్, అలాగే ఇంకా వడదెబ్బకు ఎలా ఉంది, అలాగే స్కూల్స్ పరిస్థితి ఏంటి, అన్ని కూడా రకరకాల న్యూస్ తోటి మనకి అందిస్తే మ్యాజిస్ట్రీస్గా ఇచ్చారు. ఇంకా వర్షాలు పడాల్సిన టైంలో పడలేదు, ఇప్పుడు నెక్స్ట్ పడవు, మరి రాగూడని టైంలో వచ్చి రైతులు అన్నదాతలు ఏ విధంగా నష్టపోతున్నారు, ఇవన్నీ కూడా మ్యాజిస్ట్రీస్గా మనకి ఇచ్చారండి. సో ఇది ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలండి. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.